సుభాష్ గారు, ఈ రోజు పాదయాత్రల సందర్భంలో గాని మిగతా అంశాలు ప్రస్తావన వచ్చినప్పుడు గాని కేంద్ర రాష్ట్రంలో నిధులు లేవు, ఈ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా రాష్ట్రం లేదు అని రాష్ట్రం మీద విమర్శిస్తున్నారు. కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఈ రోజు బీజేపీ ఇక్కడ ఒకలా మాట్లాడుతుంది, కేంద్రంలో ఒకలా మాట్లాడుతుంది. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో వాళ్ళకి కూడా ఈ రోజు బాధ్యత లేదా అనేది టీఆర్ఎస్ పార్టీ ప్రశ్న. ఒకటండి, టీఆర్ఎస్ పార్టీ ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనకు 2014లో మిగులు బడ్జెట్, మన మొత్తం రాష్ట్రానికి మిగులు బడ్జెట్, మిగులు పవర్. ఇవాళ మనం అప్పుల పాలైనా ఒక ఒక కార్టూన్ చూసినాం మేము. ఇవాళ ఎంత అప్పులు ఉన్నాయంటే మన పుట్టపోయే పిల్లలు, పిల్లల పిల్లలకి పిల్లలు అప్పుకే, అంటే వాళ్ళు అప్పు కడతానే అంటే ఇంట్రెస్ట్ కడతానే సరిపోతున్నారండి. ఇంకా ఏంటంటే అసలు అసలు సంగతి పక్కన పెట్టండి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉందో రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలిసిపోయింది అన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు సాగర్ గారు చెప్తున్నారు, మేము ఎక్కడ మొత్తం చక్రం తిప్పుతాం, దాని ఇది చేస్తాం అది చేస్తాం అనే దానికి జస్ట్ ఒక 30 సెకండ్స్ మాట్లాడతారు. ఇది రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని పార్టీలకు అక్కడ స్థలం ఇచ్చింది. మీరు అక్కడ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అదంతా అంటే మీకు 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 సంబంధించిన విషయం. ఎందుకంటే మీది టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక ఏంటంటే ప్రొపరేటరీషిప్ కంపెనీ, అది అంటే పార్ట్నర్షిప్ ఏంటంటే కంపెనీ కాదు, ఎల్ఎల్సీ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కాదు, పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఈ ప్రొపరేటరీషిప్. మీరు అక్కడ ఏమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఏం చేసుకోండి. 17 స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు గెలవదు, అది ఏంటంటే కళ. 17 స్థానాలలో కనుక మీకు 4-5 స్థానాలతో మీకు కేంద్రంలో ఎటువంటి అంటే ఇంపార్టెన్స్ ఉండదు అన్నట్టు రీజనల్ పార్టీకి. మనం ఇంతకుముందు కూడా చూసినాం ఏంటంటే చంద్రబాబు లాంటి అంటే అటువంటి అతను థర్డ్ ఫ్రంట్ ఫోర్త్ చాయిస్ అని చెప్పి నేషనల్ ఫ్రంట్ యూడీఏ యునైటెడ్ ఫ్రంట్ పెట్టినా కూడా ఏమీ కాలేదు అన్నట్టు. ఇవాళ నేషనల్ ఫ్రంట్ పెట్టినా కూడా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టు. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు మీ దాంట్లోనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీకి ఆపోజిట్ గా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అది డిసైడ్ చేయండి, తర్వాత మాట్లాడదాం. తర్వాత మేమేంటంటే ఇక్కడ ఏంటంటే పాదయాత్ర చేస్తున్నాం, తర్వాత ఏంటంటే పాదయాత్ర చేస్తుంటే మీరు ఏంటంటే నిధులు రావాలి, మేము ఒక మాట ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి యాత్ర అనేది ఇవాళ ఏంటంటే కొత్త కాదు. ఇవాళ ఏంటంటే బండి సంజయ్ గారు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కాగారు ఏంటంటే ఈ యొక్క ఏంటంటే యాత్రలు కాదు. మేము పార్టీ పుట్టినప్పటి నుంచి ఏంటంటే మేము అల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు యాత్రలు మొదలు పెట్టినారు. యాత్రల నుంచే మేము ఏంటంటే ఈ యొక్క పార్టీ ఏంటంటే ఎదుగుతూ అన్ని రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం జరిగిందన్న కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా దారి మరలించడంలో ముందు టీఆర్ఎస్ నాయకులు కానీ లేకుంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి జవాబు ఇవ్వాలంటే వైట్ పేపర్ ఇవ్వాలి. మేము ఎన్నోసార్లు అడిగినాం, మేము సవాల్ కూడా ఇచ్చినాం, ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టినాం, డైరెక్ట్ గా ఓపెన్ డిబేట్ పెట్టినాం, తర్వాత అసెంబ్లీలో కూడా అడిగినాం. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మేము మొత్తం లెక్క చెప్పినాం, లెక్క ఏంటంటే ఇంటికి వీటికి వచ్చినాయి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసింది అనే దానికి ఇంతవరకు జవాబు కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ నుంచి ఏంటంటే వేరే ప్రాజెక్టుకు డైవర్ట్ అయిపోయి ఇవాళ ఏంటంటే లెక్కలు కూడా అసలు చూపిస్తలేరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఢిల్లీ కనుక వెళ్తే అందరి దగ్గర ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకుంటే అందరూ అడుగుతారు, ఏంటంటే మంత్రులు అడుగుతారు, మేమేంటంటే మేము ఎన్ని ఇచ్చినాం కదా వీటికి లెక్కలు చెప్పలేదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా సరిగా ఉపయోగించే లేకుండా మళ్ళా తిరిగి పంపించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే పోయిందంటే పోయినసారి ఏంటంటే ఫైనాన్షియల్ ఏదో చూస్తే ఏంటంటే చాలా డబ్బులు కూడా అది యూటిలైజేషన్ కూడా కాలేదు. మేమేమంటున్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్ గా ఒక వైట్ పేపర్ కనిపిస్తే మాకు ఇగో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వచ్చినాయి, మేము దీనికి మేము మొత్తం చేసినాం, మేము దీనికి మేము ఏంటంటే సపోర్ట్ చేసినాం, దీనికి మేము మొత్తం ఖర్చు పెట్టినాం, ఇంకా మాకు రావాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా మొత్తం కొట్లాడతారు. మేము పోయి అక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే మా ఒక ఏంటంటే మొత్తం రాష్ట్రానికి రావాలంటే అయ్యా ముందు ఏంటంటే లెక్కలు ఇవ్వండి, మీరు లెక్కలు ఇస్తే మేము ఇస్తామంటున్నారు, ఇవ్వద్దు ఏంటంటే ఇవ్వాలి అంటే ఇవ్వమని చెప్తలేరు. ఇవాళ ఏంటంటే ఎన్నికలు లేవు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏంటంటే ఎన్నికలు లేవు, ఎన్నికలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మనం ఇవాళ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రయోగాల దృష్ట్యా అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇటు టీఆర్ఎస్ కానివ్వండి, ఎంపీలు అందరూ కలిసికట్టుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంకా ఎక్స్ట్రా నిధులు మనం ఏంటంటే మొత్తం సపోర్ట్ చేసి ఏంటంటే రావాల్సి ఉంది. మీరు అసలు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వరు, వాటికి ఏంటంటే సరిగ్గా ఏంటంటే ఆన్సర్ ఇవ్వరు, ఏంటంటే వాటికి ఎక్కడ ఏంటంటే మొత్తం ఖర్చు పెట్టినామని చెప్పారు ఎట్లా ఇస్తారు చెప్పండి. మీరు ఏంటంటే ఒక బ్యాంక్కి వెళ్తారండి, బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఏమంటారు, మీరు లోన్ తీసుకుంటారు,
ముందు ఏంటంటే ఈ లోన్ కి ఏదైతే ఉందో మీరు ఏంటంటే వడ్డీ కట్టండి, వడ్డీ కట్టిన తర్వాత మేము ఇస్తామని చెప్తారు. లేదు ఓకే అంటే వడ్డీ ఉందంటే బాప్ చేస్తారు. కానీ మనకు వచ్చిన గ్రాంట్ గ్రాంటింగ్ ఏజ్ అంటారు, గ్రాంట్ గానీ లేకుంటే నిధులు గానీ ఏవైతే ఉన్నాయో వాటికి లెక్క చెప్తే 100% ఇస్తారు అక్కడ. ఇవాళకి తమిళనాడుకి ఇస్తున్నారు, తమిళనాడు ఏంటంటే అక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? కేరళలో ఏంటంటే కేరళకి ఇస్తున్నారు ఏంటంటే కేరళలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? తమిళనాడు మన ఏంటంటే మనం ఇక్కడ ఎక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కూడా వ్యాక్సినేషన్ కావాలంటే చాలా ఎక్కువ ఇస్తారంట. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల దగ్గరనే మనం చూడటం మొత్తం శత్రులం. తర్వాత ఏంటి, అన్ని రాష్ట్రాలు కనుక డెవలప్ అయితే దేశం కూడా డెవలప్ అవుతుంది. అంతేగాని ఏంటంటే ఊరికే అంటే మీకు అంటే మీరు ఎంత అవినీతి పెరిగిపోయిందంటే ఇవాళ లెక్కలు చెప్తుందంటే భయం అవుతుందండి. లెక్కలు ఎందుకు చెప్పారు చెప్పండి ఒకసారి. రైట్ అదే అడుగుతాం ఈరోజు సాగర్ గారిని. సాగర్ గారు ఈ రోజు 100% ఇవ్వాలి. సాగర్ గారు ఈ రోజు ఒకవేళ ఢిల్లీలో కనుక ఇటు ప్రధాని కానీ అటు నిర్మలా సీతారామన్ కానీ అపాయింట్మెంట్ గా కన్ఫామ్ అయితే మీరు ఈ రోజు ఏ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది? ఈ రోజు సుభాష్ గారు అడిగినట్లు మీరు నిధులు అడగాలి అంటే మీకు ఇప్పటి వరకు ఇచ్చిన లెక్కలు చెప్పాలి, దాని తర్వాతే ఎంత నిధులు రావాల్సి ఉందని అడిగే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది అని. సో ఈ రోజు అపాయింట్మెంట్ ఖరారైతే ఏ అంశాలను ఈ రోజు సంబంధిత మంత్రుల దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా కీలక అంశాలు ఉన్నాయి కాబట్టి మీ ఎజెండా ఏముండబోతుంది రేపు ఎల్లుండి? ప్రచారం చేయడంలో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు బీజేపీ నాయకులకు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. లెక్కలు చెప్పండి ఆస్కార్ అవార్డు ఎందుకు? ఒక నిమిషం ఆగండి, లెక్కలు చెప్పండి ఆస్కార్ అవార్డు డైవర్ట్ చేయదు. పూర్తిగా అడుగుతున్నాను, లెక్కలు చెప్పండి. సుభాష్ గారు మాట్లాడండి, చెప్పండి సాగర్ గారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు అబద్ధం చెప్పడం, బండి సంజయ్ ఒకటి మాట్లాడతాడు, ఇంకో గుండాయిని ఒక ఆయన మాట్లాడతాడు, ఒకటి మాట్లాడతాడు. కిషన్ రెడ్డి గారు కేంద్ర ఈ రోజు మంత్రిగా ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ రోజు ఈ రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చిరో చెప్పాలి వాళ్ళు. ఈ రోజు రాష్ట్రానికి ఏమి ఇచ్చిరో చెప్పాలి. ఏమన్నా అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అంటారు, ఏమన్నా అంటే ఈ రోజు ఇక్కడ వేరే పాకిస్తాన్ దేశీయులు అంటారు. పాకిస్తాన్ దేశీయులు కానీ తాలిబన్లు కానీ ఎవరన్నా ఉంటే అది ఎవరి చేతగనితనం అండి? రాష్ట్ర ప్రభుత్వాల చేతగనితనమా? తాలిబన్లది. మొన్న కూడా మాట్లాడతాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, ఈ ఓల్డ్ సిటీలో తాలిబన్లు. ఓకే సాగర్ గారు, సాగర్ గారు ఇవన్నీ కాదు. ఇప్పుడు నేను అడిగినట్లు రేపు అపాయింట్మెంట్ ఖరారు అయితే ఆర్థిక శాఖ మంత్రి దగ్గర మీరు ప్రధానంగా ఏ అంశాన్ని ప్రస్తావిస్తారు? ఈ రోజు రావాల్సిన నిధులు ఏంటి? ఈ రోజు ఉన్న పరిస్థితులలో నేను చెప్తున్నాను, ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన అన్ని రంగాల్లో కూడా బకాయిలే ఉన్నాయి. ఈ రోజు వీళ్ళు ఈయన పాదయాత్ర చేస్తామని చెప్తారు. కిషన్ రెడ్డి గారు మొన్న పాదయాత్ర అంటాడు, ఈయన బండి సంజయ్ ఓ పాదయాత్ర అంటాడు. వీళ్ళు పాదయాత్ర ఇది కాదు. నేనేం చెప్తున్నానంటే భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేద్దాం. ఈ రోజు గుజరాత్ లో ఎన్ని రకాలుగా ఆ ప్రజలకు ఎన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేస్తున్నారు గుజరాత్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తున్నారో చెప్తాం. నిజంగా వీళ్ళు చెప్తారు ఎంత అబద్ధాలు అంటే, ఒక ఈ రోజు గ్యాస్ సిలిండర్ మీద 250 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయని నిన్న మన ఎన్నికలలో ఈ బీజేపీ నాయకులు అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి 5% ఉంటుంది, దాంట్లో 21 రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వస్తుంది. అయితే దీన్ని కూడా అబద్ధాలు 250 అంటే వీళ్ళ నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడటం వీళ్ళకి అలవాటైంది. ఎందుకంటే మొన్న దుబాక ఎన్నికలలో కూడా ఓ చాలా గొప్పగా మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులు ఆ ప్రాంతానికి పోలేకుండా ఉన్న పరిస్థితి. ఏదో 500 ఓట్లతో గెలిచిర్రు, గెలిచి ఇంకా మళ్ళీ అభివృద్ధి కాదు, అక్కడ ఏమీ లేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితికి దాపురించింది. రేపు మేము ఏమి ఏ దాంట్లో అడగాలనుకున్నాము, రాష్ట్రానికి రావాల్సిన అన్ని రంగాల్లో అన్ని బకాయిలను మేము ప్రధానమంత్రి దృష్టికి ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోతాం. తీసుకుపోయి రావాల్సిన మేము పోరాటం చేస్తాం. మా ఎంపీలు ఆల్రెడీ ఉన్నాదని చెప్తారు. ఎన్నడన్నా పార్లమెంట్ లో కానీ ఇంకెక్కడన్నా కానీ కేంద్రం నుంచి ఈ బకాయిని మేము రావు ఇవ్వాలని చెప్పేసి మేము కోరినామని చెప్పేసి బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు ఎక్కడన్నా మాట్లాడటం చూసినామా పార్లమెంట్ లో? రాష్ట్రానికి సాగర్ గారు ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఈ రోజు కేంద్రానికి సంబంధించి మీరు అనేక సార్లు లెటర్ రాస్తున్నారు ఇరిగేషన్ మినిస్టర్ కి కేఆర్ఎంబి ఇష్యూని పరిష్కరించాలని. ఈ రోజు ఎలాగో మీరు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు అనేక సమావేశాలు జరిగినా కూడా తెలంగాణకు సంబంధించిన అధికారులు వివిధ కారణాల రీతి అటెండ్ కాలేదు. లేఖలు మాత్రమే ఈ రోజు కేంద్రానికి రాస్తున్న పరిస్థితి ఉంది. ఎలాగో ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి 3 రోజుల పర్యటనలో ఆ ఇష్యూని సంబంధిత మంత్రి దగ్గరికి తీసుకువెళ్లే అవకాశం ఉందా? విద్యాసాగర్ గారు ఇప్పుడు ఆ దృష్టిని ఈ రోజు ఈసారి నెక్స్ట్ జరిగే అదే మీటింగ్ లో కంపల్సరీ లేవనెత్తుతాం. మా ముఖ్యమంత్రి గారు అయితే మా ఆర్థిక శాఖ ఈ రోజు ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ పోవడం జరుగుతుంది. ఈసారి కంపల్సరీ అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకొని ఆ రోజు రమ్మని చెప్తే
ముందు అదిలేదు ఎలా వెళ్తారు. అందుకనే ఈసారి జరిగే మీటింగ్ కు ముఖ్యమంత్రి గారు స్వయంగా హాజరు కావాలని కూడా అనుకోవడం జరుగుతుంది, హాజరు అవుతారు. ఇవే కాకుండా మీరు ప్రతి దాంట్లో మీరు ఈ రోజు ఈ నలుగురు ఎంపీలు టోకన నలుగురు ఎంపీలు గెలిచారు కదా, ఈ నలుగురు ఎంపీలు కూడా ఏమేం చెప్పిర్రో ఆ కార్యక్రమాలు నువ్వు ఏమని చెప్పండి. ఈ రోజు ప్రతి దగ్గర కిషన్ రెడ్డి గారు వారి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏం పనులు చేసిరో చెప్పమని చెప్పండి, బండి సంజయ్ గారు ఏం చేసిరో చెప్పమని చెప్పండి, కేంద్రం నుంచి ఏమైనా స్పెషల్ నిధులు తీసుకొచ్చి ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చేసిరా చెప్పమని చెప్పండి. ఏమీ అవన్నీ అబద్ధాల ప్రచారం. 221 రూపాయలు వచ్చేదానికి 250 రూపాయలు రాష్ట్రానికి వస్తుంది, వీళ్ళే ట్యాక్స్ పెంచిర్రు వీళ్ళే ఎక్కువ పెంచుకుర్రు అని చెప్పేసి అబద్ధాల ప్రచారం ఎన్నికలలో చేస్తున్నారు తప్ప ఇది కాదు, కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే తెలంగాణ మీద సవతి ప్రేమ అనేది ఊపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈసారి జరిగే ఎన్నికల నెక్స్ట్ ఏదైనా ఉంటే 4 సీట్లు వచ్చినాయి కానీ ఈసారి కొడుతున్నాయి. ఎందుకంటే గతంలో అసెంబ్లీ స్థానాలు 5 ఉంటే 1 పరిమితం అయ్యారు, ఈసారి 4 ఉన్నాయి కదా 0 పరిమితం అవుతారు. రైట్ ఎస్ బెల్లె నాయక్ గారు, ఇప్పటి వరకు మనం ఏదైతే గంట నుంచి డిస్కస్ చేసుకుంటున్నామో హస్తిన టూర్ ఎలా ఉంటుంది, ఎవరెవరిని కలిస్తే బాగుంటుంది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని, ఇవన్నీ కేవలం ఇఫ్స్ అండ్ బట్సే, అపాయింట్మెంట్ ఖరారు అయితే అని. ఎందుకంటే స్టార్టింగ్లో సాగర్ గారు కూడా అదే చెప్పారు, మాకు కూడా ఇంతవరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు ఎవరెవరికి అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ పెట్టారు, ఎవరెవరిని కలుస్తారు అని. సో ఈరోజు అంటే మనకి పార్టీ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రాకపోవటం వల్లే ఈ కన్ఫ్యూజన్ అంటారా? అసలు ఇందాక సుభాష్ గారు అన్నట్లు ముందు నుంచే ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళి కోరితే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు కూడా ఉండవు కేంద్రం దగ్గర అని. ఇప్పుడు ఎట్లుందంటే, ఒక్క నిమిషం అండి, ఎట్లుందంటే మేమైతే అపాయింట్మెంట్ అడిగినాం కానీ ప్రధానమంత్రి ఇవ్వలేదు అని. ఏంటంటే ఒక బుడద తెలుడు కార్యక్రమం తప్ప ఇంకేం లేదు. ప్రధానమంత్రి ఇండిపెండెంట్ కంట్రీ మీరు డెవలప్ చేస్తారు. ఒక్క నిమిషం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయారు. ఇప్పుడు నిజంగానే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాలు కావాలనుకుంటే గిరిజనులకు 10% రిజర్వేషన్స్ కు సంబంధించిన అంశం ఉంది. తను జియో ఇస్తలేడు, మరి కేంద్రం ఇత్తదేమో తీసుకురావాలి. బయ్యారంలో ఉప్పు ఫ్యాక్టరీ పెట్టాలనేది చట్టంలో పెట్టినాం, దానికి సంబంధించి ఏదో వాళ్ళు పెట్టినా పెట్టకుండా మేము పెడతామనే మాట ఇచ్చారు. లేదు మేమే పెడతామని చెప్పి మాట్లాడారు. వాళ్ళని ఏమైనా కలుస్తారా? కొన్ని రైల్వే మంత్రిని కలిసి మన ఘాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులు ఏమైనా చేయించుకొస్తారా? అదేవిధంగా ఇట్లా చాలా విషయాంశాలు కేంద్ర ప్రభుత్వంతో మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జాతీయ హోదా కావాలని అడుగుతున్నారు. ప్రధానమంత్రిని కలిసి మరి జాతీయ హోదా మా కాళేశ్వరానికో ఏదో ఒక ప్రాజెక్టు ఇస్తే 30% మనకు నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటది. గిరిజన యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు ఇంతవరకు, మరి దానికి సంబంధించినటువంటి అంశం అడుగుతారా? ఇట్లా చాలా అంశాలు ఉన్నాయమ్మా. కాబట్టి వీళ్ళు అడగాలనే చిత్తశుద్ధి ఉండి మాట్లాడాలనే చిత్తశుద్ధి ఉంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేవాళ్ళు. బీజేపీ కూడా ఇక్కడ జరుగుతున్నట్టే అదే ఉన్నది. అది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 15 లక్షల రూపాయల అకౌంట్లలో వేస్తామన్నారు. మొత్తం 9 నెలల నుంచి మొత్తం ఢిల్లీని దిగ్బంధం చేసి రైతులు కూర్చుంటే వాళ్ళనే పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇక ఈ మిగతా రాష్ట్రాలను పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎక్కడ ఉన్నది? వాళ్ళకేడ తీరుపాట ఉన్నది? వాళ్ళంతా కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి, ఆ రాష్ట్రంలో ఎట్లా రెచ్చగొట్టాలి, అక్కడ ప్రజల మధ్యన వైషమ్యాలు ఎట్లా పెంచాలి, ఓటు రాబట్టుకోవడం ఎట్లా, జనాల్ని మభ్య పెట్టడం ఎట్లా అనేటటువంటి ఎజెండాతో వాళ్ళు ఉన్నారు. దేశం ఒక రకమైనటువంటి సంక్షోభంలో పోతున్నటువంటి స్థితి ఉందమ్మా. అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ చేయబట్టి ఇక్కడ ఈ రాష్ట్ర పరిస్థితి అట్టదగలది, మొత్తం ఆర్థిక వ్యవస్థ పగిలిపోయింది. 75 సంవత్సరాలు ఎప్పుడు లేనంత లక్ష కోట్ల అంటే కోటి కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదను 6 కోట్ల రూపాయలు 6 లక్షల రూపాయలకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. మోడీ గారు ఆబీసీలో ఉన్నారు, 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు అన్నింటినీ కూడా అమ్ముకునే పనిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తీరుపాటం లేదు. దేశం అంతా దివాళా తీస్తుంది, ప్రభుత్వాలు దివాళా తీస్తాయి, కానీ వాళ్ళకి సంబంధించిన అంబానీ ఆధారాలు మాత్రం 860 రెట్లు 870 రెట్లు ఆస్తులు పెరుగుతాయి వాళ్ళకి ఈ సంవత్సరం. ఈ కరోనా కాలంలో కూడా వాళ్ళ ఆస్తులు మాత్రమే పెరుగుతాయి, ప్రభుత్వ ఆస్తులు తగ్గుతాయి, ప్రజల ఆస్తులు తగ్గుతాయి, సామాన్యుల జీవన విధానం విచ్ఛిన్నం అయిపోయింది. కానీ అంబానీ అదానీలకు సంబంధించినటువంటి ఒక 140 పెట్టుబడిదారుల ఆస్తులు అయితే ఈ దేశంలో ఒక్కొక్కలది 2 times 3 times 100 times 860 times పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. అకారణంగా ఏ కారణం లేకుండా రోజుకు పెట్రోల్ డీజిల్ మీద రోజు ధర 55 రూపాయలకు పెట్రోల్, 45 రూపాయలకు డీజిల్ రావాల్సిన పరిస్థితి. 2004 కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన ట్యాక్స్ కనుక ఇవ్వాలంటే ఇవాళ 9 రూపాయలు 20 పైసలు
ఆయన జర్నీలో ఉన్నట్టున్నారు, ఆడియో అయితే డిస్కనెక్ట్ అయింది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు ఒక్కటే, ఇప్పుడు అకారణంగా రోజుకింత రేట్లు పెంచుకుంటా పోయి కాంగ్రెస్ ఉన్నప్పుడు 9 రూపాయలు 20 పైసలు డీజిల్ మీద పెట్రోల్ మీద ఉండే, 3 రూపాయలు 80 పైసలు డీజిల్ మీద ట్యాక్స్ ఉండే. ఇవాళ 33 రూపాయలు 80 పైసలు పెట్రోల్ మీద ట్యాక్స్ వేసిర్రు. అదే విధంగా సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ 29 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. డీజిల్ మీద దాదాపు 32 రూపాయల కేంద్ర ట్యాక్స్ ఉన్నది, 26 రూపాయలు రాష్ట్ర ట్యాక్స్ ఉన్నది. ఈ రెండు ట్యాక్సులు కనుక తగ్గిస్తే గతంలో ఉన్న ట్యాక్సేషన్ పద్ధతిలోనే ఉండుంటే ఇవాళ 55 రూపాయలకు పెట్రోల్ 45 రూపాయలకు డీజిల్ వచ్చే పరిస్థితి. ఎందుకంటే 159 లీటర్ల బ్యారల్ ఏదైతే ఉంటుందో ఇవాళ $75 వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా ప్రజల్ని దోచుకొని 30 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసింది, రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయి. అవి ప్రజలకు దక్కట్లేదు. ఇది ఒక రకంగా దోపిడి కొనసాగుతుందమ్మా. అక్కడ ఇక్కడ పెట్టుబడిదారుల ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు ఇటు కాంగ్రెస్ కూడా చెప్తున్నది కేంద్రం దగ్గర ప్రస్తావించాల్సిన అంశాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు కానీ బెనిఫిట్స్ కానీ ఈరోజు చాలా ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సింది. వాటి మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిజంగా రేపు జరగబోయే 3 రోజుల పర్యటనలో ఖచ్చితంగా అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సంబంధిత మంత్రుల అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే కోరి ఉండి వాటిని ఖరారు చేయించుకోవాల్సి కూడా ఉండి ఉంటుంది. కానీ అలా జరిగిందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ భవన్ నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు పర్యటన ఎలా ఉండబోతుంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మాత్రం రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తారు కేసీఆర్, 2వ తారీఖున భూమి పూజ చేస్తారు అక్కడ పార్టీ కార్యాలయానికి సంబంధించి, 3వ తారీఖున తిరిగి వస్తారు అని. సో ఈ టైం గ్యాప్ లో ఎవరెవరిని కలుస్తారు ఏంటి అనేది మాత్రం వేచి